అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉండేది. తన పిల్లల కోసం ఆ పులి రాత్రంతా మాటు వేసి ఎంతో కష్టపడి వేటాడి మాంసాన్ని తెచ్చేది. కానీ ఆ మాంసం తన పిల్లలకు చేరేలోపే గుంటనక్కల మాంసాన్ని దోచుకొని వెళ్ళిపోయేవి. ఒకప్పుడు అంటే 1962 తర్వాత భారత పరిస్థితి కూడా ఇంచుమించు పులిలాగే ఉండేది. కాశ్మీర్ను ఆక్రమించడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తే అక్సై చీన్ పైన చైనా కన్నేసింది. 1962లో జరిగిన ఇండియా చైనా యుద్ధంలో భారత్ ఓడిపోయింది. అక్సై చీన్ను చైనా ఆక్రమించింది. ఈ యుద్ధంలో భారత్ ఓటమికి ముఖ్య కారణం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. చైనా యొక్క మూమెంట్స్ను పసిగట్టడంలో ఇంటెలిజెన్స్ బ్యూరో అనబడే అప్పటి భారత గూఢచర్య సంస్థ విఫలమైంది. కాశ్మీర్లో పాకిస్తాన్ టెర్రరిస్టుల యొక్క చొరబాటును కనుక్కోవడంలో కూడా ఇండియన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది. తన చుట్టూ ఉన్న గుంటనక్క దేశాలను ఎదుర్కోవడానికి నక్కగంటే చురుగ్గా ఆలోచించే ఒక సంస్థ అవసరం ఎంతగానో ఉండేది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన మొసాద్ లాంటి సంస్థ భారత్లో కూడా ఉండాలి అని స్థాపించిన సంస్థ పేరు రా. 1968లో స్థాపించిన రా ప్రజెంట్ డే అంటే ఇప్పుడు కూడా యాక్టివ్గా ఉంది. రీసెంట్గా వచ్చిన కమల్ హాసన్ విక్రమ్ మూవీ యొక్క నేపథ్యం ఒక డ్రగ్ మాఫియా గ్యాంగ్ను డీకోడ్ చేయడానికి రా ఏజెన్సీ ఎలా ఆపరేషన్ను జరిపారు అన్న దాని మీద సాగుతుంది. సో రీల్ లైఫ్ విక్రమ్లో ఒక డ్రగ్ మాఫియా గ్యాంగ్ను డీకోడ్ చేయడానికి రా ఏజెన్స్ పనిచేశారు. కానీ నేను ఈరోజు చెప్పబోయే కథ ఒక రియల్ లైఫ్ లెజెండ్ది, రాను స్థాపించిన వ్యక్తిది, పాకిస్తాన్ను రెండు ముక్కలు చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తిది. అజిత్ దోవల్, రవీంద్ర కౌశిక్ వంటి లెజెండరీ స్పై సూపర్ హీరోస్ను తయారు చేయడానికి పునాది వేసిన వ్యక్తిది. స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ యూనిట్ను స్థాపించిన వ్యక్తిది. రా అనే సామ్రాజ్యాన్ని సృష్టించి భారత్ పైన కన్నేసిన గుంటనకలను ఏరి పరేసిన వ్యక్తి పేరు రామేశ్వరనాథ్ కావు. ముద్దుగా అందరూ ఇతన్ని ఆర్ఎన్ కావు అని పిలిచేవారు. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టాప్ 5 ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన రాకు ఆర్కిటెక్ట్ అయిన ఆర్ఎన్ కావు గారి గురించి తెలుసుకునే ముందు నేను మీ నుండి కోరుకునేది ఒక్కటే, దయచేసి మన వీడియోను లైక్ చేయండి. ఆర్ఎన్ కావు ఒక కశ్మీరీ పండిత్. అప్పట్లో ఈయన ఫ్యామిలీ శ్రీనగర్ డిస్టిక్ నుండి బనారస్ అంటే ఇప్పటి వారణాసికు మైగ్రేట్ అయ్యారు. 1918లో కావు వారణాసిలో జన్మించారు. కావు 1940లో ఇండియన్ పోలీసులో జాయిన్ అయ్యారు. 1947లో ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో షార్ట్కట్లో ఐబీలో జాయిన్ అయ్యారు. ఇక్కడ ఐబీ అనేది గూఢచర్య సంస్థ, ఇండియాలోని ఇంటర్నల్ సీక్రెట్ అఫైర్స్ను డీల్ చేసే ఆర్గనైజేషన్. కౌంటర్ టెర్రరిజం, మిలిటెంట్ యొక్క రహస్యాలను తెలుసుకోవడం అండ్ ఇండియన్ సెక్యూరిటీ అఫైర్స్ వంటి విభాగాలలో ఐబీ పనిచేసేది. కావు నెహ్రూ గారి సెక్యూరిటీ టీంలో జూనియర్ ఆఫీసర్గా ఉండేవారు. తర్వాత ఇండియన్ ఫస్ట్ పిఎం నెహ్రూకు పర్సనల్ గార్డ్ అయ్యారు. ఆర్ఎన్ కావు దశ దిశ మారిపోవడానికి కారణం కశ్మీరీ ప్రిన్సెస్ అనే ఒక ఆపరేషన్. 11 ఏప్రిల్ 1955లో ఒక ఎయిర్ ఇండియా విమానం బాంబే నుండి హాంకాంగ్ వెళ్ళింది. హాంకాంగ్ నుండి ఇండోనేషియాలోని జకర్తాకు పయనమైంది. కానీ ఆన్ ద వేలో ప్లేన్ క్రాష్ అయింది. ఈ ప్లేన్లో 11 మంది చైనీస్ అండ్ యూరోపియన్ డెలికేట్స్ అండ్ 8 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. ప్లేన్ క్రాష్లో 3 క్రూ మెంబర్స్ మాత్రమే బ్రతికారు, మిగిలిన వారందరూ చనిపోయారు. యాక్చువల్లీ ఈ ప్లేన్ క్రాష్ అప్పటి చైనీస్ ప్రెసిడెంట్ జౌ ఇన్లైన్ను చంపడానికి ప్లాన్ చేయబడింది. లాస్ట్ మినిట్ చేంజెస్ కారణంగా జౌ ఇన్లైన్ ప్లేన్ను ఎక్కలేదు. సో ఈ ప్లేన్ క్రాష్ ఇన్సిడెంట్ను డీకోడ్ చేయడానికి ఇండోనేషియా, చైనా, హాంకాంగ్ నుండి ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ హాంకాంగ్కు చేరుకున్నారు. ఇండియా తరపున ఆర్ఎన్ కావు ఇన్వెస్టిగేషన్లో పాల్గొన్నారు. ప్లేన్ క్రాష్కు కారణం యాక్సిడెంట్ కాదు, చైనీస్ గవర్నమెంట్కు వ్యతిరేక శక్తులు హాంకాంగ్లో బాంబ్ను ప్లాంట్ చేసి చైనీస్ ప్రెసిడెంట్ను చంపడానికి ప్రయత్నించారు అని ఆ ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఈ అటాక్ను తైవాన్ క్యూమింగ్ ట్యాంక్ పార్టీ ప్లాట్ చేసింది అని చైనా ఆరోపించింది. 6 నెలల పాటు ఈ ఆపరేషన్లో ఆర్ఎన్ కావు చైనా, హాంకాంగ్, ఇండోనేషియా, సింగపూర్, ఫిలిప్పీన్స్ దేశాల్లో పనిచేశారు. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ తెచ్చుకున్నారు. ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ అండ్ డిటెక్టివ్ వర్క్స్ పైన పట్టు సాధించారు. దీని తర్వాత నుండి ఆర్ఎన్ కావు గ్రాఫ్ అమాంతం పెరిగింది. కట్ చేస్తే 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో ఇండియా ఓడిపోయింది. ఈ ఓటమికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ఐబీ ఇండియా యొక్క ఇంటర్నల్ అంటే ఇండియా లోపల జరిగే వ్యతిరేక శక్తుల యొక్క ఇంటెలిజెన్స్ బాగానే గ్యాదర్ చేసేది. కానీ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ అంటే ఇండియాకు బయట ఉన్న దేశాలలో, శత్రు దేశాలలో నిఘా ఉంచడానికి కావాల్సిన రిసోర్స్ ఐబీ దగ్గర లేవు. చైనీస్ మూమెంట్స్ను ముందుగానే పసిగట్టడంలో ఇండియన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది. ఏరియల్ ఫోటోగ్రఫీ అంటే ఆకాశంలో ఎగిరే స్పై ప్లేన్స్ లేకపోవడం, ఏరియల్ ఫోటోగ్రాఫ్స్ తీసే టెక్నాలజీ లేకపోవడం వల్ల భారత్ ఫెయిల్ అయింది అని గ్రహించి ఆర్ఎన్ కావు ఆధ్వర్యంలో 1963లో ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ను స్థాపించారు. అమెరికా నుండి 5 స్పై ప్లేన్స్ను కొని పాకిస్తాన్, చైనా, నేపాల్, మియన్మార్ పీఓకేలో నిఘా ఉంచడానికి, ఏరియల్ ఫోటోగ్రాఫ్స్ తీయడానికి బేస్ వేసిన వ్యక్తి ఆర్ఎన్ కావు. 1962లో చైనా ద్వారా ఆక్రమించబడిన టిబెట్ దేశంలోని తిరుగుబాటుదారులకు ట్రైనింగ్ ఇచ్చి గెరిల్లా యుద్ధనీతి నేర్పించి వీరి కోసమే స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ అనే ఆర్మీ యూనిట్ను తయారు చేసిన వ్యక్తి ఆర్ఎన్ కావు.
ఆరెన్ కౌ చిన్న చిన్న సంస్థలు లేదా చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ స్థాపించిన వ్యక్తి కాదు. ఈయన పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ స్థాపించారు. ఆరెన్ కౌ స్థాపించిన ఎస్ఎఫ్ఎఫ్ యూనిట్ ఇప్పటి వరకు ఉంది. ఈ యూనిట్ పాల్గొన్న యుద్ధాలు అండ్ ఆపరేషన్స్ అన్ని పెద్దవే. ఆపరేషన్ బ్లూ స్టార్, ఆపరేషన్ క్యాక్టస్, కార్గిల్, మొన్న చైనాతో జరిగిన గాల్వన్ స్టాండ్ ఆఫ్ లో కూడా ఎస్ఎఫ్ఎఫ్ ఉన్నారు. ఈ ఎస్ఎఫ్ఎఫ్ యూనిట్ కొండలపైన యుద్ధం చేయడంలో ఫైనెస్ట్ యూనిట్. సో బ్యాక్ టు ఆరెన్ కౌ. 1965 లో కౌ ఇంటెలిజెన్స్ బ్యూరోలో సీనియర్ పొజిషన్ కు చేరుకున్నారు. ఇండియన్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వింగ్ కు నాయకత్వం వహించారు. 1965 లో మళ్ళీ ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భారత్ గెలిచింది. ఈ యుద్ధం తర్వాత ఇండియా లోపల జరిగే ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ను, ఇండియా బయట జరిగే ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ను ఒకేసారి చూసుకోవడం ఐబీకి ఓవర్ బర్డన్ గా మారింది అని అందరూ భావించారు. ఇండియా బయట జరిగే ఇంటెలిజెన్స్ ఫారెన్ కంట్రీస్ లో, ఇండియన్ నైబరింగ్ కంట్రీస్ లో భారత్ కు వ్యతిరేకంగా జరిగే కుట్రలను పసిగట్టి రహస్య సమాచారాలను సేకరించడానికి ఒక సపరేట్ సంస్థ కావాలి అని కావు భావించారు. ముఖ్యంగా ఎలాగైతే ఇజ్రాయెల్లో ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ను గ్యాదర్ చేయడానికి మొసాద్ ఉందో, సేమ్ అలాంటి ఒక ఇన్స్టిట్యూషన్ స్థాపించాలి అని కావు అనుకున్నారు. జనవరి 1966 లో ఇందిరాగాంధీ గారు ఇండియాకు పిఎం అయ్యారు. పెద్దావిడ దగ్గర కావు ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ కోసం ఒక అడ్వాన్స్డ్ అండ్ యూనిక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కావాలి అని సజెస్ట్ చేశారు. పెద్దావిడ ఓకే అంది. తర్వాత ఫామ్ అయిన సంస్థ పేరే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, షార్ట్కట్ లో రా. రాలో పనిచేయడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి కొంతమందిని తీసుకున్నారు. ఇంకొంతమందిని ఇండియన్ పోలీస్ నుండి, డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీలోని గ్రాడ్యుయేట్స్ ని, కస్టమ్స్, పోస్టల్ డిపార్ట్మెంట్స్ లో పనిచేసే వారిని, సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ లో పనిచేసే వారిని రాలో రిక్రూట్ చేశారు. ఈ విధంగా రా అనే ఇన్స్టిట్యూషన్ పట్టాలెక్కింది. రా చేపట్టిన ఫస్ట్ మిషన్ ఈస్ట్ పాకిస్తాన్ ను, అంటే ఇప్పటి బంగ్లాదేశ్ ను, పాకిస్తాన్ నుండి విడదీయడం. బంగ్లాదేశ్ లిబరేషన్ లో శామ్ మానేక్షా ఆధ్వర్యంలోని ఇండియన్ ఆర్మీ మరియు పెద్దావిడ ఇందిరాగాంధీకు ఈక్వల్ గా ఆరెన్ కౌకు కూడా క్రెడిట్ వెళ్తుంది. కౌ ప్లాన్ చేసిన స్పై ఏజెంట్, బంగ్లాదేశ్ విప్లవానికి లీడర్ అయిన ముజిబుర్ రెహమాన్ తో డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉండేవాడు అంటే మీరే అర్థం చేసుకోండి ఆరెన్ కౌ రీచ్ ఏ రేంజ్ లో ఉండేదో. అసలేం జరిగింది అంటే, ఇప్పటి బంగ్లాదేశ్ దేశం అంటే 1971 కంటే ముందు పాకిస్తాన్ లో ఒక భాగంగా ఉండేది. దాన్ని ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచేవారు. ఇప్పటి పాకిస్తాన్ అప్పట్లో వెస్ట్ పాకిస్తాన్ అనేవారు. వెస్ట్ పాకిస్తాన్ లోని ముస్లింస్ కు బెంగాలీస్ పట్ల డిస్క్రిమినేషన్ ఉండేది. బెంగాలీస్ నల్లగా ఉంటారు అని డిస్క్రిమినేట్ చేసేవారు. మీరు హై క్యాస్ట్ ముస్లింస్ కాదు, చిన్న జాతి వారు అని హేళన చేసేవారు. ఈస్ట్ పాకిస్తాన్ లో ఉన్న బెంగాలీ ముస్లింస్ బెంగాలీ లాంగ్వేజ్ మాట్లాడేవారు. ఈ వెస్ట్ పాకిస్తాన్ ప్రభుత్వం బెంగాలీస్తో మీరందరూ ఉర్దూలోనే మాట్లాడాలి అని ఉర్దూను నేషనల్ లాంగ్వేజ్ గా ప్రకటించింది. దీనివల్ల బెంగాలీస్ లో వెస్ట్ పాకిస్తాన్ మన తిరుగుబాటు మొదలైంది. 1965 లో జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ ఆర్మీ అండ్ పాకిస్తాన్ వెపన్స్ అన్ని వెస్ట్ పాకిస్తాన్ బార్డర్లోనే ఉన్నాయి. ఈస్ట్ పాకిస్తాన్లో అసలు ఆర్మీనే లేదు. అప్పుడు బెంగాలీ లీడర్ ముజిబుర్ రెహమాన్ పాకిస్తాన్తో, చూడండి మీరు యుద్ధం చేస్తున్నారు బాగానే ఉంది, కానీ ఆర్మీ మొత్తాన్ని మీ దగ్గరే పెట్టుకుంటే ఎలా, ఒకవేళ భారత్ మాపైన అటాక్ చేస్తే మా పరిస్థితి ఏంటి అని లాజికల్ క్వశ్చన్ వేశాడు. దానికి పాక్ ఆర్మీ నీళ్లు నములుతూ, మీకు మిమ్మల్ని రక్షించడానికి చైనా వస్తుంది అన్నారు. మమ్మల్ని రక్షించడానికి వేరే దేశం ఎందుకు రావాలి, మేము పాకిస్తాన్లో భాగమే కదా, ఎందుకు ఇంత డిస్క్రిమినేషన్ మాపైన చూపిస్తున్నారు, మాకు సపరేట్ దేశం కావాలి అని మొదలైన పోరాటం విప్లవంగా మారింది. బెంగాలీ అవామీ పార్టీకు లీడర్ అయిన షేక్ ముజిబుర్ రెహమాన్ ఈ విప్లవానికి నాయకత్వం వహించారు. ఆరెన్ కౌ కల్టివేట్ చేసిన పిఎన్ బెనర్జీ అనబడే స్పై ముజిబుర్ రెహమాన్తో కాంటాక్ట్ను ఎస్టాబ్లిష్ చేశాడు. అవామీ పార్టీకు మరియు భారత ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలబడ్డాడు. ఆరెన్ కౌ రైట్ టైంలో రైట్ పీపుల్ను రైట్ ప్లేస్లో కల్టివేట్ చేయడంలో చేయి తిరిగిన వ్యక్తి. ఆరెన్ కౌ తన ఏజెంట్స్ను పాకిస్తాన్ ఆర్మీలో కూడా ప్లాన్ చేశాడు. యుద్ధంలో పాకిస్తాన్ ఆర్మీ చేయబోయే ప్రతి మూమెంట్ ముందుగానే ఆరెన్ కౌకు తెలిసిపోయేది. 3 డిసెంబర్ 1971 పాకిస్తాన్ ఆర్మీ ప్లేన్స్ పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేసెస్ పైన అటాక్ చేయబోతున్నాయి అనే రహస్యాన్ని ముందుగానే గ్యాదర్ చేసిన రా మన ఇండియన్ ఆర్మీని అలర్ట్ చేసింది. ఈ ఇన్ఫర్మేషన్తో అలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ పాక్ అటాక్ను ఆపగలిగింది. పాకిస్తాన్ ఆర్మీలో ఎన్ని ఫైటర్ జెట్స్ ఉన్నాయి, ఏ వైపు నుండి అవి అటాక్ చేస్తాయి, ఎప్పుడు అటాక్ చేస్తాయి, పాకిస్తాన్ నేవీ ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తుంది, పాకిస్తాన్తో ఎన్ని అమ్యునేషన్స్ మిగిలి ఉన్నాయి వంటి విలువైన సమాచారం ముందుగానే గ్యాదర్ చేయడంలో రా సూపర్ సక్సెస్ అయింది. బంగ్లాదేశీ విప్లవకారులైన ముక్తివాహిని సైనికులకు ట్రైనింగ్ ఇవ్వడానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ వర్క్స్ను చేయడంలో రా ముఖ్య పాత్ర పోషించింది. ఫలితంగా 1971 జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోవడానికి కారకులైన వాళ్లలో రాను లీడ్ చేసిన ఆరెన్ కౌ కూడా ఒకరు. 1975 బంగ్లాదేశ్ పిఎం షేక్ ముజిబుర్ రెహమాన్ను చంపడానికి తమ సొంత మనుషులే ప్లాట్ చేశారనే ఇన్ఫర్మేషన్ కూడా ఆరెన్ కౌ దగ్గర ఉండేది. ఇన్ఫ్యాక్ట్ ఇందిరాగాంధీ గారి అసిస్టెంట్తో ఆరెన్ కౌ ముజిబుర్ రెహమాన్ను వార్న్ కూడా చేశారు. నీ సొంత మనుషులే నిన్ను చంపడానికి ప్లాట్ చేశారు, జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించారు. కానీ ముజిబుర్ రెహమాన్ ఆరెన్ కౌ మాటలను నమ్మలేదు.
ఫలితంగా ఆగస్ట్ 15, 1975 ముజిబుర్ రెహమాన్ తో పాటు అతని ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చంపేశారు. ఈయన ఇద్దరు కూతుర్లు షేక్ హసీనా షేక్ రిహానా అక్కడ లేకపోవడం వల్ల వారిద్దరూ బ్రతికిపోయారు. ఆరెన్ కౌర్ నేతృత్వంలో రా చేసిన ఇంకొక హిస్టారికల్ ఈవెంట్ సిక్కిం ను భారత్ లో కలపడం. 1975 కంటే ముందు సిక్కిం ఒక ప్రిన్స్లీ స్టేట్ గా ఉండేది. సిక్కిం ను భారత్ లో మర్జ్ చేయడంలో ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి ఆరెన్ కౌర్. స్ట్రాటజికలీ సిక్కిం మనకు చాలా ఇంపార్టెంట్. సిక్కిం పైన హోల్డ్ ను పెంచుకోవడానికి చైనా 1962 నుండి ట్రై చేస్తోంది. సిక్కిం భూటాన్ అండ్ నేపాల్ తో బోర్డర్ ను షేర్ చేసుకుంటుంది. సిక్కిం సిలిగురి కార్డర్ అదే చికెన్ నెక్ కు దగ్గరగా ఉంటుంది. సిక్కిం పైన ఇండియాకు హోల్డ్ ఉండడం మనకు చాలా అడ్వాంటేజ్. 1977 మొరార్జీ దేశాయి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఇప్పటి వరకు ఇండియాకు పిఎం అయిన క్యాండిడేట్స్ లో వర్స్ట్ పిఎం మొరార్జీ దేశాయి. మొరార్జీ దేశాయికి మొదటి నుండి ఆరెన్ కౌర్ అన్న రా అన్న ఇష్టం ఉండేది కాదు. ఇంటెలిజెన్స్ సేకరించడానికి ఇంత ఖర్చు పెట్టడం అవసరమా అని అనేవాడు. అస్సలు విజన్ లేని పిఎం మొరార్జీ. ఒక రకంగా రా యొక్క ఎదుగుదలను 3 to 5 years వరకు హోల్డ్ చేసిన వ్యక్తి మొరార్జీ దేశాయి. అయ్యగారి గురించి ఇంకొక హైలైట్ విషయం చెప్తా వినండి. మనుషుల మూత్రం తాగే మొరార్జీ దేశాయి 1978 ఒక గొప్ప పని చేశాడు. కౌటాలో పాకిస్తాన్ ఆర్మీ న్యూక్లియర్ బాంబ్ను తయారు చేయడానికి ఒక ప్లాంట్ను కడుతోంది. పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ను కనుక్కోవడానికి రా ఏజెంట్స్ పాకిస్తాన్లో దిగారు. రా ఏజెంట్స్ ఆపరేషన్ జరుపుతున్న సమయంలో ఒకరోజు మొరార్జీ దేశాయి పాకిస్తాన్ ఆర్మీ హెడ్ అయిన జియావులకు కాల్ చేసి మాటల మధ్యలో, మీరు కౌతాలో ఏం చేస్తున్నారో మాకు తెలుసు, న్యూక్లియర్ బాంబ్ డెవలప్ చేస్తున్నారు కదా, మా రా ఏజెన్సీ ఇది కనుక్కున్నారు అని చెప్పేశాడు. ఏ మనాలి మనిషిని. ఈ ఆపరేషన్ కౌతాలో రాతో మొసాద్ కూడా పనిచేసింది. ఈ ఆపరేషన్లో మొసాద్ ఎందుకు పాల్గొంది అనే డౌట్ మనలో కొంతమందికి వచ్చి ఉంటుంది. ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న అరబ్ దేశాలన్నీ ఇజ్రాయెల్కు శత్రుదేశాలే, ముఖ్యంగా సౌదీ అరేబియా. పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ కంట్రీ, అరబ్ దేశాలతో మంచి సంబంధం పాకిస్తాన్కు ఉంది. పాకిస్తాన్ న్యూక్లియర్ టెక్నాలజీ డెవలప్ చేస్తే దాన్ని ఇజ్రాయెల్కు అగేన్స్ట్గా వాడుతుంది అనేదే ఇజ్రాయెల్ యొక్క భయం. అందుకే ఈ ఆపరేషన్లో మొసాద్ దిగింది. ఇదొక జాయింట్ ఆపరేషన్. ఈ ఆపరేషన్లో న్యూక్లియర్ ప్లాంట్లో పనిచేసే సైంటిస్ట్ హెయిర్ కటింగ్ చేయడానికి సెలూన్కి వెళ్ళాడు. రా ఆ సైంటిస్ట్ యొక్క హెయిర్ శాంపుల్ను కలెక్ట్ చేసి ఆ హెయిర్ను ల్యాబ్కు పంపి ఆ హెయిర్లో న్యూక్లియర్ కెమికల్ ఉన్నట్లు నిర్ధారణ చేసుకుని తద్వారా న్యూక్లియర్ టెస్ట్ కౌతాలో జరుగుతుంది అని రా కనుక్కున్న వన్ ఆఫ్ ద మైండ్ బ్లోయింగ్ ఆపరేషన్ ఇది. కానీ మొరార్జీ ఆపరేషన్ మొత్తాన్ని నీరుగార్చాడు. ఈ ఆపరేషన్ కౌతా గురించి ఇంకా డీటెయిల్ ఇన్ఫో కావాలంటే కింద మెసేజ్ చేయండి, వీడియో చేద్దాం. మొరార్జీ దేశాయి కింద పనిచేయడం ఇష్టం లేని ఆరెన్ కౌర్ రాజీనామా చేశారు. తిరిగి 1980 పెద్దావిడ పిఎం అయ్యారు. తర్వాత కౌర్ తిరిగి రాలో కంబ్యాక్ చేశారు. ఇందిరాగాంధీ గారికి స్పెషల్ అడ్వైజర్గా పనిచేశారు. ఆరెన్ కౌర్ను ఇన్స్టిట్యూషన్ బిల్డర్ అని పిలుస్తారు. అప్పటి నుండి ఇప్పటి వరకు రా గ్రాఫ్ పెరిగిందే కానీ తగ్గలేదు. ఎన్నో సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ను రా జరిపింది. అజిత్ దోవాల్, రవీంద్ర కౌశిక్ వంటి లెజెండరీ స్పై మాస్టర్ను పరిచయం చేసింది. 2002 ఆరెన్ కౌర్ చనిపోయారు. కానీ ఆయన స్థాపించిన రా అనే అండర్ కవర్ నెట్వర్క్ ఒక ఘోస్ట్ లాగా భారత శత్రు దేశాల్లో తిరుగుతూనే ఉంది. జై హింద్.